हाय फ्रेंड्स, वेलकम टू गरीब रेसिपीज। मन गरीब रेसीपीज स्पेशल रेसीपी वच्चेसी चिकेन दम बिर्यानी अंडी। चिकेन दम बिर्यानी मनम इंट्लोने चाला पर्फेक्ट गा अच्चम स्टार होटल टेस्ट वच्चेला एला प्रिपेर चेसुकोवालो ई वीडियोलो नेनु मीकु चूपिस्तानु। इक्कड नेनु चूपिंचबोये चिन्न चिन्न टिप्स नी फालो अवुतू బిర్యానీని ప్రిపేర్ చేసుకున్నట్లయితే చికెన్ జ్యూసీ జ్యూసీగా బిర్యానీ చాలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు। వీడియోనైతే స్కిప్ కాకుండా ఎండ్ వరకు చూడండి। అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము। నేను ఇక్కడ 1 కేజీ చికెన్ తీసుకున్నాను। చికెన్ ని కొంచెం పెద్ద సైజ్ పీసెస్ లా కట్ చేసుకోవాలి, అప్పుడే బిర్యానీలోకి బాగుంటుంది। తగినంత salt ని యాడ్ చేసుకోండి। ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి। ఆ తర్వాత 2 టీ స్పూన్ల కారం, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా యాడ్ చేసుకోండి। ఇప్పుడు ఈ మసాలాలన్నీ చికెన్ కి బాగా పట్టేటట్టుగా కలుపుకోండి। ఇలా కలుపుకున్నాక ఇప్పుడు చికెన్ ని పక్కన పెట్టేసి ఇంకొక గిన్నె తీసుకోండి। ఇందులోకి 3 కప్పుల బాస్మతి రైస్ ని తీసుకోండి। ఇప్పుడు ఈ రైస్ ని 2-3 సార్లు నీట్ గా వాష్ చేసి తీసుకోండి। ఇలా వాష్ చేసుకున్నాక ఇప్పుడు ఈ రైస్ మునిగేంత వరకు వాటర్ ని వేసి పక్కన పెట్టుకోండి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోండి। ఇందులో 1/2 కప్పు ఆయిల్ ని వేసుకోండి। ఆయిల్ హీట్ ఎక్కాక ఇక్కడ 3 పెద్ద సైజు ఉల్లిపాయల్ని తీసుకొని ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి। ఈ ఉల్లిపాయ ముక్కలు మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। గ్యాస్ ని హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోండి, తొందరగా ఫ్రై అయిపోతాయి। ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక ప్లేట్ లోకి తీసుకుందాము। ఇలా ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు ఇదే ఆయిల్ లో ఒక 4 లవంగాలు, చిన్న ముక్క దాల్చిన చెక్క, 2 మరాఠీ మొగ్గల్ని వేసి 1 నిమిషం పాటు ఇవి చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోండి। ఇప్పుడు ఇందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని వేసేసుకోండి। ఇలా మొత్తం చికెన్ అంతా వేసుకున్నాక ఒక 5-6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి। ఇలా చికెన్ ఫ్రై చేసుకొని బిర్యానీ చేసుకోవడం వల్ల బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుందండి, పచ్చి వాసన అనేది ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది। ఒక 5-6 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ టైం ఏమీ పట్టదండి। చూడండి, ఇక్కడ ఇలా ఫ్రై చేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఈ చికెన్ ని తీసి పక్కన పెట్టుకుందాము। మరో గిన్నె పెట్టుకొని ఇందులోకి 1/4 వరకు వాటర్ ని వేసుకోండి। ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, అలాగే 4-5 పచ్చిమిర్చి చీలికలు, 4 బిర్యానీ ఆకులు, 2 అనాస పువ్వులు, దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, 2 మరాఠీ మొగ్గలు, 1/2 టీ స్పూన్ షాజీరా, ఇవన్నీ ఈ వాటర్ లోకి వేసేసుకోండి। ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ఇందులోకి వేసేసుకోండి। 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా యాడ్ చేసుకోండి। ఆ తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే సన్నగా తరిగిన పుదీనాని కూడా కొద్దికొద్దిగా వేసుకోండి। ఇప్పుడు ఇందులో 4 యాలకులు వేసి తగినంత salt ని కూడా యాడ్ చేసుకోండి। ఇప్పుడు మూత పెట్టేసి ఈ వాటర్ ని మరగనివ్వాలి। మూత తీసి చూద్దాము
ఇక్కడ ఎసరు మరుగుతుంది కదండి ఇప్పుడు మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్న రైస్ లోని వాటర్ అంతా తీసేసి ఈ ఎసరులో వేసేసుకోవాలి గ్యాస్ ని హై ఫ్లేమ్ మీద పెట్టుకోండి ఇలా మొత్తం రైస్ ని అంతా వేసేసుకున్నాక రైస్ ని వేసిన వెంటనే కలపకూడదండి రైస్ విరిగిపోతుంది ఎప్పుడైతే ఈ రైస్ ఉడకటం మొదలవుతుందో అప్పుడు మాత్రమే కలుపుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇలా రైస్ ఉడకటం మొదలయ్యాక ఇప్పుడు కలుపుకోవాలి అప్పుడే బిర్యానీ పర్ఫెక్ట్ గా వస్తుంది ఇప్పుడు ఈ రైస్ ని 80% వరకు ఉడికించుకోవాలి ఇక్కడ చూడండి 80% వరకు ఉడికిపోయింది నేను మీకు చెక్ చేసి చూపిస్తాను ఇలా ఒక మెతుకు తీసుకొని మనం కొద్దిగా ప్రెస్ చేస్తే ఇలా కట్ అవ్వాలి అప్పుడే మనకు ఉడికిపోయింది అర్థము ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ని తీసుకొని ఈ రైస్ లోని వాటర్ ఒక 2-3 గరిటెల వరకు ఇందులోకి వేసేసుకోండి ఇలా వేయడం వల్న అడుగంటకుండా చికెన్ చాలా జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులో ఈ చికెన్ మీద మనం ఉడికించుకున్న రైస్ ని హాఫ్ రైస్ వరకు ఒక లేయర్ లాగా వేసుకోండి ఇలా వేసుకున్నాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని సగం వరకు వేసుకోండి ఈ ఆనియన్స్ ని కూడా ఒక లేయర్ లాగా వేసుకోవాలి ఆ తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే సన్నగా తరిగిన పుదీనాని కూడా కొద్దికొద్దిగా యాడ్ చేసుకోండి ఇప్పుడు మిగతా సగం రైస్ ని కూడా వేసేసుకోవాలి ఇలా మొత్తం రైస్ నంతా వేసేసుకున్నాక మిగతా సగం ఉల్లిపాయల్ని కూడా ఈ రైస్ మీద ఒక లేయర్ లాగా వేసుకోవాలి ఇప్పుడు yellow food color తీసుకోండి ఈ ఫుడ్ కలర్ ని కొద్దిగా పాలల్లో కలుపుకొని ఇక్కడ నేను చూపించే విధంగా ఇలా రైస్ మీద వేసుకోండి ఆ తర్వాత మిగిలిన కొత్తిమీర పుదీనాని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు కొద్దిగా మైదా పిండిని తీసుకొని ఇలా చపాతీ పిండిలా కలుపుకోవాలి ఈ పిండిని ఈ గిన్నె అంచుల మీద ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా పెట్టుకోండి కొంచెం ప్రెస్ చేస్తూ పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నాక మూత పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసి గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని పైన ఒక బరువుని పెట్టండి ఏదో ఒకటి నేనైతే చాపింగ్ బోర్డ్ పెడుతున్నాను ఇప్పుడు గ్యాస్ ని హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకొని ఆ తర్వాత గ్యాస్ ని సిమ్ లో పెట్టుకొని మరో 10 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి చూద్దాము ఒక నైఫ్ తో ఇలా ఈ పిండిని కట్ చేసుకొని మూత తీసుకోండి ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ చూడండి బిర్యానీ మనకు రెడీ అయిపోయింది రైస్ చెక్ చేసి చూపిస్తాను చూడండి బిర్యానీ చాలా పర్ఫెక్ట్ గా వచ్చిందండి పొడి పొడిగా ఏ మాత్రం అంటుకోకుండా చూడండి చాలా చక్కగా నీట్ గా బిర్యానీ రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకుందాము చూసారు కదండి ఎంతో ఈజీగా ఇంట్లోనే మనము ఈ చికెన్ దమ్ బిర్యానీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్